హాయ్ ఎలా ఉన్నారు మనలో చాలామందికి స్లేయర్ యానిమే గురించి బాగా తెలిసే ఉంటుంది టూ థౌజండ్ నైన్టీన్లో రిలీజ్ అయిన యానిమేస్ అన్నింటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేస్ స్టోరీలో ఉన్న బ్రదర్ సిస్టర్ ఎలిమెంట్స్ యానిమేషన్ గ్రాఫిక్స్ మ్యూజిక్ ఇవన్నీ పిచ్చెక్కుతుంది అసలు ఫైట్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ చాలా స్మూత్గా ఉంటుంది గ్రాఫిక్స్ అంతా ఈ యానిమేకి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి సో డిమాన్ స్లేయర్ చాలా పాపులర్ యానిమే ఇంకా చాలా ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఈ యానిమే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది మీరు కావాలంటే నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు ఇప్పుడు రీసెంట్గా సీజన్ టూ ట్రైలర్ రిలీజ్ అయింది ట్రైలర్లో అంతగా స్టోరీ ఏమీ రివీల్ అవ్వలేదు ఒక విధంగా అదే మంచిది సో ఇప్పుడు సీజన్ టూ ట్వంటీ ట్వంటీ వన్లో రిలీజ్ అవుతుంది అని ట్రైలర్లో మెన్షన్ చేశారు ఇప్పుడు ఈ వీడియోలో డిమోన్ స్లేయర్ సీజన్ వన్ స్టోరీ అంతా ఒకసారి రీక్యాప్ చేస్తాను మీరు మళ్ళీ ఒకసారి అన్ని ఎపిసోడ్స్ చూడాల్సిన అవసరం ఉండదు ఈ ఒక్క వీడియో చూస్తే చాలు స్పాయిలర్ అలర్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫుల్ స్పాయిలర్స్ ఉంటాయి మీరు ఒకవేళ లేయర్ సిరీస్ నిజంగా చూడకపోతే ఒకసారి చూడండి చాలా బాగుంటుంది మీకు ఎక్కడా బోర్ కొట్టదు ఫ్రెండ్స్ దానికన్నా ముందు నా ఛానల్కి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యానిమే సిరీస్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే మన మెయిన్ హీరో పేరు తాంజీరో ఇతనికి ఒక ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళ మదర్ ఇంకా బ్రదర్ సిస్టర్స్ ఉంటారు ఫాదర్ గురించి మనకి అంతగా స్టోరీలో రివీల్ చేయలేదు ఈ ఫ్యామిలీలో తాంజీరో పెద్ద కొడుకు ఫాదర్ ఉండరు కాబట్టి తాంజీరో అన్ని పనులు చూసుకుంటూ ఉంటాడు తాంజీరో వాళ్ళ ఫ్యామిలీతో ఒక కొండ మీద ఉంటాడు తాంజీరో కొండ మీద నుంచి కిందకు దిగి అక్కడ ఉన్న ఊరిలో బొగ్గులు అమ్ముకుంటూ ఉంటాడు ఒకరోజు తాంజిరో బొగ్గులు అమ్మడానికి కొండ మీద నుంచి ఊరిలోకి వెళ్తాడు నైట్ లేట్ అయ్యేసరికి ఊర్లోనే ఉన్న ఒక ఇంట్లో స్టే చేస్తాడు అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి ఇలా చెప్తాడు నైట్ టైం అయితే ఈ ఊర్లో దయ్యాలు తిరుగుతాయి సో బయట తిరగొద్దు అని ఎర్లీ మార్నింగ్ ఇంటికి వెళ్ళేసరికి తాంజిరో వాళ్ళ ఫ్యామిలీ అంతా చనిపోయి ఉంటారు తన చెల్లి నిజుకో మాత్రం బ్రతికి ఉంటుంది కానీ అన్కాన్షియస్లో ఉంటుంది ఎవరు చంపారు ఎందుకు చంపారు అని తాంజిరోకి తెలీదు తాంజిరోకి స్మెల్లింగ్ సెన్సెస్ బాగా ఉంటాయి తన ఇంట్లో ఒక విచిత్రమైన స్మెల్ అబ్జర్వ్ చేస్తాడు ఈ స్మెల్ కిల్లర్దే అని ఫిక్స్ అవుతాడు ఇప్పుడు అన్కాన్షియస్ లో ఉన్న తన చెల్లిని కాపాడదామని చెప్పి కొండ మీద నుంచి ఊర్లోకి వెళ్తూ ఉంటాడు అంతలోపు తన చెల్లి డీమన్ లాగా మారి తాంజీరోని అటాక్ చేయడం మొదలు పెడుతూ ఉంటుంది అదే టైంకి అక్కడికి గియో అని ఒక డీమన్ స్లేయర్ వచ్చి తాంజీరోని కాపాడి నిజకొని చంపడానికి ముందుకు వెళ్తాడు అప్పుడు తాంజీరో గియోని రిక్వెస్ట్ చేస్తాడు నా చెల్లిని చంపద్దు అని కానీ గియు దానికి ఒప్పుకోడు సో తాంజిరోని అటాక్ చేయడం మొదలు పెడతాడు అప్పుడు గా మారిన నెజుకో తాంజిరోని కాపాడుతుంది గియు నుంచి అప్పుడు గియుకి అర్థమవుతుంది నెజుకో డీమోన్ అయినప్పటికీ కొన్ని హ్యూమన్ ఎలిమెంట్స్ ఉన్నాయి అని సో నిజుకోని చంపకుండా వదిలేస్తాడు అప్పుడు గియు తాంజిరోకి చెప్తాడు మీ చెల్లిని సన్లైట్ నుంచి దూరంగా ఉంచు ఇంకా సకాంచి ఉరుకుడాకి అనే వ్యక్తిని మీటవ్వు అని సో తాంజీరో వాళ్ళ సిస్టర్ని ఒక బాస్కెట్లో పెట్టి వీపు మీద పెట్టుకొని మోస్తూ ఉంటాడు ఆ తర్వాత సకాంజోకి గియు ఒక లెటర్ రాస్తాడు ఆ లెటర్లో తాంజీరోకి స్లైడ్ ట్రైనింగ్ ఇవ్వు అని చెప్తాడు సో సకాంజే టాంజీరోకి డీమోన్స్లైడ్ ట్రైనింగ్ ఇస్తాడు తాంజీరోకి ఒకటే ఎయిమ్ ఉంటుంది డీమోన్స్లైయర్ ట్రైనింగ్ తీసుకొని తన ఫ్యామిలీని కిల్చేసిన డీమన్ ని చంపాలి ఆ తర్వాత తన సిస్టర్కి ఉన్న ఈ డీమోన్ కండిషన్ని క్యూర్ చేయాలి ఇది మెయిన్ ఎయిమ్ ఒక టూ ఇయర్స్ ఫుల్గా ట్రైనింగ్ తీసుకుంటాడు ఈ టూ ఇయర్స్ అంతా నిజుకో పడుకునే ఉంటుంది సకాంజే తాంజీరోకి చెప్తాడు నార్మల్గా డీమన్స్ బ్రత్కి ఉండాలంటే మనుషులని చంపి ఆ బ్లడ్ తాగాలి కానీ నిజుకో ఒక డీమన్ అయినప్పటికీ మనుషులని చంపి ఆ బ్లడ్ తాగాల్సిన అవసరం లేదు నిద్రపోతే చాలు తనకి ఫుల్ ఎనర్జీ వస్తుంది అని చెప్తాడు తాంజీరో ఫుల్గా రెడీ అవుతాడు సో ఫైనల్ గా ఒక ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ లో భాగంగా ఒక కొండ మీద ఫుల్ డీమన్స్ ఉంటాయి ఆ కొండ మీద వన్ వీక్ సర్వైవ్ అవ్వాలి అలా సర్వైవ్ అయితేనే అఫీషియల్గా డీమన్స్ లేయర్ అవుతారు అక్కడ తాంజీరో ఒక డీమన్ని ఫేస్ చేస్తాడు ఆ డీమన్ సకాంజే ఉరుకుడోకే యొక్క ప్రీవియస్ స్టూడెంట్స్ని కిల్ చేస్తుంది తాంజీరో ఆ డీమన్ని సక్సెస్ఫుల్గా కిల్ చేస్తాడు సో ఫైనల్గా ఫోర్ మెంబర్స్ సెలెక్ట్ అవుతారు ఇప్పుడు అఫీషియల్గా డీమన్ స్లేయర్ మెంబర్ అవుతాడు ఆ తర్వాత తాంజీరో ఇంటికి వస్తాడు నిజుకోని మీట్ అవుతాడు ఇంకా తాంజీరోకి ఒక కత్తి ఇస్తారు ఆ కత్తి బ్లాక్ కలర్ కింద కన్వర్ట్ అవుతుంది ఇంకా సకాంజే ఉరుకుడోకి తాంజీరోతో ఇలా చెప్తాడు మూజాన్ కీబోర్డ్ సూచి అని ఒక డీమోన్ ఉంది ఈ డీమన్ కి మాత్రమే మనుషులని డీమన్స్ కింద కన్వర్ట్ చేసే పవర్స్ ఉంటాయి సో నెజుకో డీమన్ కింద మారడానికి మూజానే కారణం ఇంకా మీ ఫ్యామిలీని కూడా మూజానే కిల్ చేసి ఉండొచ్చు అని చెప్తాడు సో మూజాన్ని నువ్వు ఫైన్ చెయ్యాలి అని చెప్తాడు ఇంకా నిజుకోకి ఒక హిప్నాటిక్ ట్రీట్మెంట్ చేశాను సో దానివల్ల మనుషులని అటాక్ చేయదు ఇంకా మనుషులని తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కింద ట్రీట్ చేస్తుంది అని చెప్తాడు ఆ తర్వాత తాంజీరోకి ఫస్ట్ అసైన్మెంట్ ఇస్తారు ఒక డీమన్ యంగ్ గర్ల్స్ని కిడ్నాప్ చేస్తుంది ఆ డీమన్ ని కనిపెట్టి చంపాలి అని తాంజీరో తన సిస్టర్ని ఒక బాక్స్లో పెట్టి తనతో పాటు తీసుకుని వెళ్తాడు తాంజీరో సక్సెస్ఫుల్గా గా డీమాన్ని పట్టుకుంటాడు నెజ్కో కూడా ఆ డీమాన్ని పట్టుకోవడంలో తాంజీరోకి హెల్ప్ చేస్తుంది ఆ డీమాన్ని కిల్చేసే ముందు తాంజీరో ఆ డీమాన్కి కి మూజాన్ గురించి అడుగుతాడు కానీ డీమాన్ భయపడి చెప్పదు తర్వాత తాంజీరో ఆ ని కిల్ చేస్తాడు ఆ తర్వాత మళ్ళీ ఇంకొక అసైన్మెంట్ వస్తుంది ఈ అసైన్మెంట్లో భాగంగా ఒక సిటీకి వెళ్తారు ఒక పర్టిక్యులర్ ప్లేస్లో తాంజీరోకి ఒక స్మెల్ తెలుస్తుంది తన ఫ్యామిలీ చనిపోయినప్పుడు ఏ స్మెల్ వచ్చిందో సేమ్ అదే స్మెల్ మళ్ళీ వస్తుంది సో ఆ స్మెల్ని ఫాలో అవుతూ వెళ్ళి ని ఫేస్ టు ఫేస్ మీట్ అవుతాడు మూజాన్ ఒక హ్యూమన్ లో ఉంటాడు ఇంకా తనకి ఒక ఫ్యామిలీ కూడా ఉంటుంది మూజాన్కి అర్థమైపోద్ది తాంజీరో ఒక డీమన్స్ లేయర్ అని సో మూజాన్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఒక హ్యూమన్ ని స్క్రాచ్ చేసి డీమన్ కింద కన్వర్ట్ చేస్తాడు ఇంకా తాంజీరో మూజాన్ని వదిలేసి ఆ డీమన్ని కంట్రోల్ చేయడానికి వెళ్తాడు ఈ ప్రాసెస్లో మూజాన్ తన ఫ్యామిలీతో తప్పించుకుంటాడు ఆ తర్వాత తాంజీరోకి యషిరా ఇంకా తమాయో అని టూ డీమన్స్ పరిచయం అవుతారు వీళ్ళు యాక్చువల్గా మంచి డీమన్స్ నెజుకోలాగా ఇంకా తమాయో ఒక డీమన్ డాక్టర్ తను కూడా డీమన్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటుంది సో తాంజీరో తమాయోకి అడుగుతాడు నిజుకోని హ్యూమన్ కింద కన్వర్ట్ చేయగలరా అని దానికి తమాయో పాజిబిలిటీ ఉంది కానీ దానికి చాలా డీమన్ బ్లడ్ శాంపిల్స్ కావాలి అవి స్టడీ చేసి అప్పుడు సొల్యూషన్ ఫైండ్ చేయొచ్చు అని చెప్తుంది ఆ తర్వాత మూజాన్ యహాబా ఇంకా సుసమారు అని టూ డీమన్స్ని తాంజీరోని ఫైండ్ చేసి కిల్ చేయమని పంపిస్తాడు టూ డీమన్స్ తాంజీరో ఉన్న లొకేషన్ ఫైండ్ చేసి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు తాంజీరో ఈ టూ డీమన్స్ ని ట్వెల్వ్ కిజుకి మూన్ డీమన్ మెంబర్స్ లో ఒకరు అని అనుకుంటాడు ఈ ట్వెల్వ్ కిజుకి మూన్ డీమన్స్ అనే వాళ్ళు హై లెవెల్ డీమన్స్ అనమాట వీళ్ళంతా మూజాన్ కింద పనిచేస్తారు సో తాంజీరో ఈ టూ డీమన్స్ ని ఆ ట్వల్ కిజుకేల్ ఒకరు అని అనుకుంటాడు ఈ టూ డీమన్స్ అటాక్ చేయడం మొదలు పెడతాయి తాంజీరో చాలా కష్టపడి ఎహాబాని కిల్ చేస్తాడు తాంజీరో ఇంకా ఫుల్ గా అలిసిపోతాడు అసలు ఎనర్జీ ఉండదు ఇంకా సైడ్ నుంచి నెజుకో సుసమరో డీమన్ ని అటాక్ చేస్తూ కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఇది అలా ఉండగా మన డాక్టర్ తమ్మాయో తన యొక్క బ్లడ్ డీమన్ ఆర్ట్స్ యూజ్ చేసి సుసమారో బ్రెయిన్ కంట్రోల్ చేసి మూజాన్ యొక్క నేమ్ని సుసమారోతో బలవంతంగా చెప్పిస్తుంది ఇది యాక్చువల్గా ఒక కర్స్ ఏదైనా డీమన్ మూజాన్ పేరు పలికితే వాళ్ళకి వెంటనే మరణం వస్తుంది సుసమారు మూజాన్ నేమ్ పలికిన వెంటనే ఆ శాపం ట్రిగర్ అయ్యి చనిపోతుంది ఆ తర్వాత ఈ టూ డీమన్స్ ట్వెల్వ్ కిజుకీ మెంబర్స్ కాదు అని తెలుస్తుంది ఆ తర్వాత తాంజిరోకి నెక్స్ట్ అసైన్మెంట్ వస్తుంది నెక్స్ట్ అసైన్మెంట్కి వెళ్తున్న దారిలో జెనిట్స్ అని ఇంకొక డీమన్ స్లేయర్ పరిచయం అవుతాడు జెనిట్సు కాస్త పిరికివాడు ఇంకా అమ్మాయిలంటే చిన్న వీక్నెస్ ఉంటుంది ఇంకా వీళ్ళిద్దరూ కలిసి నెక్స్ట్ డీమన్ దగ్గరికి వెళ్తారు ఈ డీమన్ ఒక పెద్ద ఇంట్లో ఉంటుంది ఆ ఇంటి బయట ఇద్దరు పిల్లలు కూర్చొని ఏడుస్తూ చెప్తారు ఒక డీమన్ తన బ్రదర్ని ఇంట్లోకి తీసుకొని వెళ్ళింది అని చెప్తారు తాంజీరోకి స్మెల్లింగ్ సెన్స్ పవర్స్ ఉన్నట్లు జెనిట్సుకి హీరింగ్ సెన్స్ పవర్స్ ఉంటాయి సో వీళ్ళిద్దరూ ఆ ఇంట్లోకి వెళ్తారు ఇంట్లో ఉన్న డీమన్కి కొన్ని పవర్స్ ఉంటాయి ఆ పవర్స్ వల్ల ఆ ఇంట్లో ఉన్న రూమ్స్ని పైకి కిందకి రొటేట్ చేయగలుగుతుంది సో తాంజీరో ఇంకా జెనిట్స్ సపరేట్ అయిపోతారు ఒక పక్క తాంజీరో మెయిన్ ని అటాక్ చేస్తూ ఉంటాడు ఇంకో పక్క జెనిట్స్ దగ్గరికి ఇంకో డీమన్ వస్తుంది జెనిట్స్ చాలా పిరికివాడు తనకి భయం ఎక్కువైతే నిద్రలోకి వెళ్ళిపోతాడు అప్పుడే అస్సలైన జెనిట్సు బయటికి వస్తాడు సో జెనిట్స్ నిద్ర మత్తులో ఉండి సింగిల్ షాట్లో ఒక ని చంపేస్తాడు ఆ తర్వాత అదే ఇంట్లో ఇంకొక డిమన్ స్లేయర్ ఉంటాడు తన పేరు ఇనోస్కే ఇనోస్కేకి అదే ఇంట్లో ఇంకొక డీమన్ కనబడుతుంది ఆ డీమన్ని ఇనోస్కే డీల్ చేస్తూ ఉంటాడు మన తాంజీరో బెయిన్ డీమన్ని అటాక్ చేస్తూ ఉంటాడు ఫైనల్ గా చేస్తాడు ఆ డీమన్ కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది ఆ బ్యాక్ స్టోరీలో తను ఫెయిల్డ్ స్టోరీ రైటర్ అని తెలుస్తుంది సో తాంజీరో ఆ ని కిల్ చేస్తాడు ఆ తర్వాత డీమోన్ యొక్క బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసి మన డాక్టర్ దగ్గరికి సెండ్ చేస్తాడు రీసెర్చ్ కోసం ఆ తర్వాత జెనుట్సు నిజుగా ఉన్న బాక్స్ ని ఇనోస్కే నుంచి కాపాడుతూ ఉంటాడు ఇనోస్కే ఆ బాక్స్ లో ఒక డీమన్ ఉంది దాన్ని మనం చంపాలి అని అంటాడు కానీ జెనుట్సు దానికి వ్యతిరేకిస్తాడు అంతలోపు అక్కడికి తాంజీరో వస్తాడు ఆ తర్వాత తాంజిరో ఇనోస్కే వీళ్ళిద్దరికీ ఫైటింగ్ అవుతుంది ఆ ఫైటింగ్ తర్వాత ఇద్దరు కాంప్రమైజ్ అవుతారు ఆ తర్వాత వీళ్ళకి ఒక ఇన్విటేషన్ వస్తుంది ఒక ఇంట్లో రెస్ట్ తీసుకోండి అని ఆ ఇంట్లో ఈ ముగ్గురు రెస్ట్ తీసుకుంటారు అక్కడ నిజుకో గురించి వాళ్ళ ఫ్రెండ్స్కి తాంజీరో చెప్తాడు ఆ తర్వాత వీళ్ళు ముగ్గురికి నెక్స్ట్ అసైన్మెంట్ వస్తుంది ఒక మౌంటెన్ మీద ఒక డీమన్ ఉంది దాన్ని కిల్ చేయాలి అని ఇనోస్కే ఇంకా తాంజీరో ముందు వెళ్తారు కానీ జెనుట్సే మాత్రం వెనకతలే ఉండిపోతాడు ఆ ప్లేస్లో చాలా డీమన్స్ ఉంటాయి ఈ డీమన్స్ అని ఒక ఫ్యామిలీ అనమాట ఫస్ట్ ఒక స్పైడర్ మదర్ డీమన్ ఉంటుంది స్పైడర్ వెబ్స్ యూజ్ చేసి మనుషులని కంట్రోల్ చేసి చంపేస్తుంది ఈ ప్రాసెస్లో చాలా మంది డీమోన్స్ లేయర్స్ చనిపోతారు సో ఫైనల్గా ఇనోస్కే తాంజీరో కలిసి ఆ డీమన్ కి దగ్గరగా వచ్చి కిల్ చేస్తారు తాంజీరో కిల్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఆ డీమన్ కూడా వ్యతిరేకించదు ఎందుకంటే ఆ డీమన్ కి బ్రతకాలి అని ఆశ ఉండదు సో తాంజీరో అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఆ డీమన్ తిరిగి అటాక్ చేయదు సో ఫైనల్ గా స్పైడర్ మదర్ డీమన్ చనిపోతుంది ఆ తర్వాత జెనిట్సుకి ఒక ఎల్డర్ బ్రదర్ స్పైడర్ డీమన్ కరుస్తుంది ఇంకా థర్టీ మినిట్స్లో నీ బాడీ ప్యారలైజ్ అయ్యి నువ్వు కంప్లీట్ గా స్పైడర్ లాగా కన్వర్ట్ అయిపోతావు అని జినిట్సుకి ఆ ఎల్డర్ బ్రదర్ స్పైడర్ డీమన్ చెప్తాడు ఆ తర్వాత జినిట్సుకి తన ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు వస్తుంది ఆ ఫ్లాష్ బ్యాక్ లో జిగోరో అని ఒక రిటైర్డ్ డీమన్ స్లేయర్ ఉంటాడు అతని దగ్గర జినిట్సు ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు కానీ జెనిట్సు ఓన్లీ ఒక్క అటాకింగ్ స్టైల్ మాత్రమే నేర్చుకుంటాడు ఇది జినిట్సు ఫ్లాష్ బ్యాక్ సో ఆ తర్వాత జెనిట్సుకి భయం ఎక్కువ అవ్వడం వల్ల నిద్రలోకి జారుకుంటాడు ఆ తర్వాత అస్సలైన జెనిట్సు బయటకు వచ్చి తనకున్న కొంచెం ఎనర్జీతో అక్కడ ఉన్న ఎల్డర్ బ్రదర్ స్పైడర్ ని చేస్తాడు ఆ తర్వాత జెనిట్సు బాడీ స్పైడర్ పాయిజన్ వల్ల ఫుల్ గా అయిపోతుంది ఇది అలా ఉండగా అదే లొకేషన్ కి హషీరా గ్రూప్ కి చెందిన ఇద్దరు డీమన్ లేయర్స్ గియో ఇంకా షినోబీ వీళ్ళిద్దరూ వస్తారు హషీరా గ్రూప్ అనేది టాప్ లెవెల్ డీమన్ స్లేయర్స్ అనమాట సో వీళ్ళిద్దరూ ఆ లొకేషన్ కి రీచ్ అవుతారు ఇది అలా ఉండగా ఇనోస్కే ఇంకా తాంజీరో కలిసి ఒక ఫాదర్ స్పైడర్ డీమన్ ఉంటుంది దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు కొంతసేపటికి ఇనోస్కే ఫాదర్ స్పైడర్ డీమన్ చేతిలో ఫుల్ గా దెబ్బలు తినేస్తాడు ఇంకా ఇనోస్కే దగ్గర ఉన్న టూ స్వాడ్స్ కూడా విరిగిపోతాయి అంతలోపు తాంజిరోకి వేరే డీమన్ కనబడుతుంది సో ఇనోస్కే ని అక్కడే వదిలేసి ఆ డీమన్ దగ్గరికి వెళ్తాడు ఆ తర్వాత జెనెట్సుని షినోబి వచ్చి కాపాడుతుంది ఆ స్పైడర్ పాయిజన్ తగ్గించే ఒక ఇంజెక్షన్ ఇస్తుంది సో జెనెట్సు ఫైనల్గా సేఫ్ అవుతాడు ఇంకా ఇనోస్కే ఫాదర్ డీమన్ చేతిలో ఫుల్గా దెబ్బలు తినేస్తాడు అదే టైంకి గియో వచ్చి ఆ ఫాదర్ డీమాన్ని కిల్ చేసి చంపుతాడు ఆ తర్వాత రూయి అనే ఒక చిన్న డీమన్ ఉంటుంది ఈ డీమన్ చాలా పవర్ఫుల్ ఈ రూయి ట్వల్ కిజుకే మూన్ డీమన్స్ లో ఒకటి సో ఫుల్ పవర్ఫుల్ అనమాట ఈ డీమన్ ని అటాక్ చేసే ప్రాసెస్లో తాంజీరో యొక్క స్వాడ్ పగిలిపోతుంది అప్పుడు రూయి తాంజీరో మీదకి ఒక అటాక్ చేస్తాడు అప్పుడు నెజుకో మధ్యలో వచ్చి తాంజీరోని అటాక్ నుంచి కాపాడుతుంది అది చూసి రూయి నెజుకోని నాకు ఇచ్చాయి దానికి బదులుగా నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను అని అంటాడు దానికి తాంజీరో ఒప్పుకోడు అప్పుడు రూయికి కోపం వచ్చి తాంజీరో మీద ఫుల్గా అటాక్ చేస్తాడు ఆ అటాక్ చేసినప్పుడు చిన్నతనంలో తాంజీరోకి తన ఫాదర్ నేర్పించిన ఫైర్ డ్యాన్స్ గుర్తొస్తుంది ఆ తర్వాత తాంజీరోకి తెలియకుండానే వాటర్ పవర్ కాస్త ఫైర్ పవర్ కింద మారుతుంది సో ఫైర్ పవర్ యూస్ చేసి రూయిని అటాక్ చేస్తాడు తాంజీరో ఆ అటాక్ చేసినప్పుడు రూయి తనకు తానే స్వయంగా బాడీ ఇంకా హెడ్ సపరేట్ చేసుకుంటాడు సో ఆటోమేటిక్గా తాంజీరో చేసిన అటాక్ నుంచి తప్పించుకుంటాడు ఇంకా తాంజీరో ఫుల్గా అలసిపోతాడు అస్సలు ఎనర్జీ ఉండదు కానీ రూయి ఇంకా బ్రతికే ఉంటాడు అప్పుడు అక్కడికి గియ్యూ వస్తాడు గియ్యు లెవెంత్ ఫార్మ్ ఆఫ్ వాటర్ టెక్నిక్ యూస్ చేసి రూయిని గెలిచేస్తాడు అప్పుడు మనకి రూయి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఒకటి చూపిస్తారు రూయి హ్యూమన్ గా ఉన్నప్పుడు బాడీలో ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అప్పుడు మూజాన్ వచ్చి రూయికి డీమన్ పవర్స్ ఇస్తాడు రూయి డీమన్ కింద కన్వర్ట్ అయ్యాడు కాబట్టి ఒక మనిషిని కిల్ చేసి బ్లడ్ తాగుతూ ఉంటాడు అప్పుడు రూయి పేరెంట్స్ చూస్తారు ఒక రోజు నైట్ రూయి పేరెంట్స్ రూయిని కిల్చేయడానికి వస్తారు కానీ రివర్స్లో రూయి వాళ్ళనే చంపేస్తాడు కానీ రూయి ఎప్పుడూ ఒక ఫ్యామిలీ కావాలి అని కోరుకుంటాడు సో తన డీమన్ గా మారినప్పుడు తన సొంతంగా ఒక డీమన్ ఫ్యామిలీని క్రియేట్ చేసుకుంటాడు తర్వాత రూయి తెలుస్తుంది తన పేరెంట్స్ మంచి వాళ్ళు రూయిని కిల్ చేశాక వాళ్ళ ఫ్యామిలీ కూడా సూసైడ్ చేసుకుందాం అని అనుకుంటారు ఆ విషయం రూయికి లాస్ట్ మూమెంట్లో గుర్తొస్తుంది సో ఫైనల్గా రూయి హ్యాపీగా చనిపోతాడు షినోబు నిజుకో కూడా ఒక డీమనే కాబట్టి తనని అటాక్ చేయడం మొదలు పెడుతుంది అప్పుడు గియు షినోబోని అడ్డుకుంటాడు నిజుకో అలాగే తప్పించుకుంటూ పారిపోతూ ఉంటుంది తర్వాత ఈ డీమన్ స్లేయర్స్కి ఒక ఆర్డర్స్ వస్తాయి తాంజీరో ఇంకా నిజుకోని ప్రాణాలతో హెడ్ ఆఫీస్కి తీసుకుని రావాలి అని సో నిజుకోని అటాక్ చేయడం మానేస్తారు సో తర్వాత తాంజీరో ఇంకా నిజుకొని హెడ్ ఆఫీస్ కి తీసుకొని వస్తారు అక్కడ నైన్ హషీరా టీం మెంబర్స్ ని తాంజీరో మీట్ అవుతాడు హషీరా టీం మెంబర్స్ లో చాలా మంది నిజుకొని కిల్ చేయాలి అది ఒక డీమన్ అని అంటారు దానికి తాంజీరో వ్యతిరేకిస్తాడు కానీ ఎవరు సపోర్ట్ చేయరు అదే టైంకి అక్కడికి మాస్టర్ ఆఫ్ ద డీమన్ స్లేయర్ కగాయ వస్తాడు కగాయ అనేవాడు ఈ డీమన్ స్లేయర్స్ అందరికీ లీడర్ అనమాట తను కూడా చెప్తాడు నిజుకోని కిల్ చేయొద్దు అని కానీ హషిరా మెంబర్స్ దానికి వ్యతిరేకిస్తాడు సనేమి అని ఒక హషిరా మెంబర్ నిజుకో బ్రతుకునడానికి అస్సలు ఒప్పుకోడు సో నిజుకోని కత్తితో గాయపరిచి సనేమి యొక్క బ్లడ్ డ్రాప్స్ నిజుకో మీద వేస్తాడు అలా చేస్తే నిజుకో డీమన్గా మారి అటాక్ చేస్తుంది అని కానీ నిజకో అటాక్ చేయదు సో అప్పుడు ఇంకా అక్కడున్న హసిర టీం మెంబర్స్ నమ్ముతారు నిజుకో అటాక్ చెయ్యదు అని ఆ తర్వాతే తాన్జీరో ఇంకా నిజుకోని యాక్సెప్ట్ చేస్తారు ఆ తర్వాత జెనిట్సు ఇనోస్కే ఇంకా తాన్జీరో వీళ్ళంతా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు కొన్ని డేస్ తర్వాత ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు ఇంకా వాళ్ళకి కొత్త స్వాడ్స్ కూడా ఇస్తారు ఆ తర్వాత మనకి కనావో యొక్క ఫ్లాష్ బ్యాక్ స్టోరీ తెలుస్తుంది అది అలా ఉండగా తాంజీరో షినోబుకి తన ఫాదర్ యొక్క ఫైవ్ డ్యాన్స్ టెక్నిక్ గురించి ఏమైనా తెలుసా అని అడుగుతాడు దానికి షినోబు నాకు తెలియదు మేబీ రెంగోకు అని హషిరా ఫ్లేమ్ టెక్నిక్స్ యూస్ చేస్తాడు సో మేబీ అతనికి ఈ ఫైర్ డ్యాన్స్ టెక్నిక్స్ గురించి తెలిసి ఉండొచ్చు అని చెప్తుంది కానీ ఇప్పుడు రెంగోకు ఒక అసైన్మెంట్ మీద వేరే ప్లేస్కి వెళ్ళాడు తిరిగి వచ్చాక ఒకసారి మాట్లాడు అని షినోబు చెప్తుంది ఇటు సైడ్ మూజాన్ వీక్ డీమన్స్ అన్నిటిని కిల్ చేసి ఇనోము అని ఒక డీమన్ కి కొంచెం ఎక్స్ట్రా పవర్స్ ఇచ్చి తాంజిరో కిల్ చేయమని టాస్క్ ఇస్తాడు ఇటు సైడ్ మన తాంజిరో ఇనోస్కే ఇంకా జెనెట్సో కొత్త అసైన్మెంట్ వస్తుంది అది ఏంటంటే మ్యూగన్ ట్రైన్ లో ఒక డీమన్ ఉంది దాన్ని కిల్ చేయండి అని సో ఫైనల్ గా మన కుర్రోళ్ళు మూగన్ ట్రైన్ ఎక్కుతారు అదే ట్రైన్ లో రెంగోకు కూడా ఉంటాడు ఇంకా ఎన్మో డీమన్ కూడా అక్కడే ఉంటుంది సో తర్వాత ఏమైంది అనేది మూగన్ ట్రైన్ మూవీలో తెలుస్తుంది సో ఇది ఫ్రెండ్స్ డీమన్స్ లేర్ యొక్క ఫస్ట్ సీజన్ ఫుల్ స్టోరీ డీమన్ స్లేయర్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో ఉంది మీరు కావాలంటే నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు చాలా కష్టపడి ఈ వీడియో చేశాను సో వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 ప్లీజ్